पश्चिम गोदावरी जिला पेनुगोंडलो गणंगा जनसेन क्रियाशीलक सभ्यत्व किट्लनु पंपणी चेशारु। जनसेन पार्टी मंडल अध्यक्षुलु कंबल बाबुलु आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो भारीगा पार्टी श्रेणुलु पाल्गोन्नारु। कार्यक्रमंलो भागंगा सभ्यत्वल नमोदुलो प्रतिभ कनबर्चिन वालंटीर्लनु सन्मानिंचि आत्मीय ज्ञापिकनु अंदजेशारु जनसेन नायकुलु। प्रति कार्यकर्त पार्टी विजयानिकि कृषि चेयालनि ई संदर्भंगा जनसैनिकुलकु पिलुपुनिच्चारु। నమస్తే, నా పేరు అరుణా రాయపల్లి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ఇక్కడ క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ జరుగుతుంది. అలాగే వాలంటీర్ల సన్మాన కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా పండగలాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఇక్కడ చేపట్టిన ప్రకాష్ గారి ఆహ్వానం మేరకు, ఇక్కడ ఉన్న కార్యకర్తల ఆహ్వానం మేరకు అత్యగా విచ్చేశాను ఇక్కడికి పెనుగొండ ప్రాంతానికి. ఇక్కడ ఇంకో మెంబర్షిప్ చేసిన కార్యకర్తల్ని సన్మానించడం, అలాగే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వైసీపీ చేస్తున్న అసత్య పరిపాలనను అక్రమ పరిపాలనను ఏ విధంగా ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసుకోవాలి, 2024లో ఏ విధంగా పార్టీ అధికారానికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఇంటర్నల్గా మీటింగ్లో చెప్పుకోవడము, అలాగే కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచే విధంగా సన్మాన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి కులాలను కలిపే రాజకీయ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఇక ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది. పార్టీ ఎప్పుడు ప్రజల్లో ప్రజల కోసం మాత్రమే ఉంటుంది తప్ప ఇది కుల పార్టీ కాదు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం లాగా ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అయితే కాదు, ఇది ప్రజల పార్టీ. ఈ పార్టీని 2024 ప్రజలు గుర్తించి అధికారం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడతారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎవరైతే మా సభ్యులు ఉన్నారో వాళ్ళు సన్మానించుకున్నా 24లో అధికారులకు రాబోదనం అని చెప్పడానికి మేము గర్వంతో చెప్పడం, నమ్మకంతో చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు మాకు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి అంటున్నారు, మా ఇంటిలో బిడ్డ కావాలి అంటున్నారు. అదేవిధంగా జనసేన అధినాయకుడు మా కార్యకర్తలకి 5 లక్షల ఇన్సూరెన్స్ చేశారు. సో ఈ రకంగా ముందుకు వెళుతుంటే చాలామంది చాలా మాట్లాడుతున్నారు, చెల్లుబోయే కాలం వచ్చినప్పుడు ఇలా పిచ్చి తింగర మాట్లాడడం మరి చిన్నతనం కాదు, మళ్ళీ అవమానించినందుకు మాత్రాన మేమేమి బాధపడే వాళ్ళం కాదు. జనసైనికులు గుండెల నిండా అధినాయకుడు ఉన్నాడని చెప్పడానికి మాకు ఎలాంటి ఆలోచన. వేరే మహిళలని మహిళలు చెల్లెమ్మల్లాగా ఎప్పుడు నేను ఉన్నానమ్మా అంటున్నాడు. ఏ పొద్దున జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆడపిల్ల వైపు కన్నీటి చూడాలి అంటే కొడుకు చట్టాలు తీసుకొస్తారు మా అధినాయకుడు. సో ఇంత చక్కటి పండుగ వాతావరణం మేము చూస్తుంటే ఇది పండుగ